एग्रीसेट कॉन्ट्रैक्ट कार्मिकुल धर्नाकु पठानचेरुवु नियोजकवर्गं कांग्रेस पार्टी इंचार्ज काटा श्रीनिवास गौड् मद्दतु तेलिपारु। पठानचेरुवु नियोजकवर्गं परिधिलोनि रामचंद्रापुरं एग्रीसेट चिन्नगीडु दग्गर एसकेएसएस एसटीएफएम कॉन्ट्रैक्ट 300 मंदि उद्योगुलकु माकु न्यायं जरगालंटू 4 रोजुल नुंचि धर्ना चेस्तुन्नारु। कांग्रेस पार्टी इंचार्ज काटा श्रीनिवास गौड् मरियु राष्ट्र ईएनटीयूसी जनरल सेक्रेटरी चंद्रशेखर हाजरै संघी भवन तेलिपारु। अनंतरं इरुवुरु मात्लाडुतू एग्रीसेट कांट्राक्ट उद्योगुलु कनीस वेतनालु पेंचालन्नारु। चट्टबद्धमैन हक्कुलु कल्पिंचालनि डिमांड् चेशारु। ईएसआई पीएफ रावालनि चिन्न गेटु नुंडि लोपल वरकु सुमारु 4 किलोमीटर्ल दूरं वेल्लडानिकि वीरिकि सदुपायालु अंदिंचालन्नारु। 3 रोजुल नुंचि इक्कड धर्ना चेस्तुन्नारनि वीरिकि मद्दतुगा कांग्रेस पार्टी उंटुंदन्नारु। అలాగే ఐఎన్టీఎస్సీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ మేమందరం వీరికి మద్దతుగా ఉండి వీరికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని వెల్లడించారు। పార్టీలకు అండగా నిలబడతందని తెలిపారు। కార్యక్రమంలో పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। मेंबरशिप यूनियन संबंधी वाली मरी उम्मीद वेजेस వాళ్ళు పోరాడడం జరుగుతా ఉంది। వాళ్ళకి అవసరమైన సౌకర్యాల గురించి పోరాడడం జరుగుతా ఉంది। దాదాపుగా ఇప్పుడు 3 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ బయట వాళ్ళు ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నారు। దాని మద్దతుగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం నాతో పాటు మన మా చంద్రశేఖర్ అన్న మరి రాష్ట్ర ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ మరి వారిని తీసుకురావడం జరిగింది। వారికి మద్దతుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది। వారు ఏదైతే వారి వేతనం పెంచాలనో లేకపోతే వారికి ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు अवन्नी फेसिलिटी इव्वालनि चेप्पि वाळ्ळु ए विधंगा अयिते पोराडुतुन्नारो लेकपोते इक्कडि नुंचि लोपलिकि वेल्लडानिकि 4-5 किलोमीटर् ट्रांस्पोर्ट् विषयं कावच्चु इवन्नीटि मीद वाळ्ळु पोराडुता उन्नारु। दानिकि पूर्ति मद्दतुगा कांग्रेस पार्टी वाळ्ळकि अंडगा उंटदि तप्पकुंडा। आ याजमान्यानि एवरैते वाळ्ळ कांट्राक्ट्स् एवरैते उन्नारो వాళ్ళు ఇమిడియట్ గా పిలిచి చర్చలు చేస్తేనే బాగుంటది। లేకపోతే మాత్రం దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటది। వాళ్ళకండగా కాంగ్రెస్ పార్టీ మేము అండగా ఉంటాం అని చెప్పి వారికి భరోసా కల్పించడానికి వచ్చాం। మా చంద్రశేఖర్ అన్న గారు కూడా మాట్లాడాల్సిన విషయాలన్నీ కూడా మాట్లాడారు। లేకపోతే ఇది వినకపోతే ఈ కార్మికులని ఇదే విధంగా ఈ పేదోళ్ళని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా యుఎన్ఓ కూడా రిపోర్ట్ చేస్తామని చెప్పి కూడా మా చంద్రశేఖర్ అన్న వారికి చెప్పడం జరిగింది। తప్పకుండా వాళ్ళ న్యాయం జరిగితేనే బాగుంటుంది। లేకపోతే మాత్రం దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది। వాళ్ళకండగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మరి తర్వాత నేను యుఎన్ఓ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 మీద నేను ఏషియా పాసిఫిక్ కౌన్సిల్ నుంచి నేను రిప్రజెంటేటివ్. ఈరోజు ఆ ఎక్రిసాట్ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ యొక్క ధర్నానికి మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మేము బలపరచడానికి తీసుకొచ్చినాము। ఇక్కడ వచ్చి చూస్తే ఏంటంటే కాంట్రాక్టరు మరి ఎక్రిసాట్ యజమాని ఇద్దరు కూడా కలిసి డైరెక్టర్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ వర్కర్లని దోచుకుంటున్నారు। మరి వర్కర్లని పిఎఫ్లో కేవైసీ చేయాల్సిన ఏదైతే ఉందో దాని గురించి 4000 రూపాయల నుంచి 10000 రూపాయల దాకా ఒక్కొక్క దగ్గర కనుక్కోవడము అది చట్టానికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి మేము దానిని నిరసిస్తున్నాం। మరి అదేవిధంగా ఇక్కడ ఈఎస్ఐ ఫెసిలిటీస్ కానీ పిఎఫ్ ఫెసిలిటీస్ కానీ సరిగా లేదు। మళ్ళీ కాంట్రాక్ట్ వర్కర్స్కి మినిమం వేజెస్ కూడా సరిగా ఇవ్వకపోవడం అది ఒక పెద్ద బాధాకరమైన విషయం। మరి తర్వాత కార్మికుల నాయకులు ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో వారిని కావాలని చెప్పి విక్టిమైజ్ చేసి వారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు। దానిని వర్కర్లందరూ కూడా కార్మికులందరూ కూడా ఏకతాటి మీద ఒకటే స్వరంతో వారిని ఉద్యోగాలను తీసుకుంటేనే మేమంతా ఉద్యోగం చేస్తామని చెప్పి తెలియపరచడంతో దానికి సలహాదారు చెప్పడానికి మేము ఐఎన్టీసీ తరఫు నుంచి పెట్టుకొచ్చినాము। మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా బలపరిచి మరి ఆయనని అధ్యక్షుడిగా ఎన్నుకొని మరి ఇక్కడ ఉండే వారి సమస్యలని మేము తీరుస్తాము। మరి ప్రతిదీ కూడా వారికి ఉన్న ప్రతి సమస్యని తీరుస్తాము। ఒకవేళ తీరకుంటే వారు ఒకవేళ మాత్రం చర్చలకు రాకుంటే మేము దీన్ని తీసుకుపోయి యుఎన్ఓకి రిపోర్ట్ చేసి యుఎన్ఓ తరఫు నుంచి ఇక్కడ ఉన్న అధికారుల మీద వేటు తప్పదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం।